हाई फ्रेंड्स, वेलकम टू वेन्नला स्वीट होम। अंदर एला उन्नारंडी? चेन्नईलो चेसे स्पेशल चक्कलंडी स्वीट षापुलु अम्मुतारु, चाला रुचिगा उंटाई। ओकसारि चेसि चूडंडी, इंट्लो प्रति ओक्करिकि नच्चुतुंदी। चाला ईजीगा चेसुकोवच्चुंडी चक्कल्नि। इंट्लो उंडे बिय्य पिंडि काकुंडा मीरु षापुलो उंडे बिय्य पिंडि कूडा तीसुकोवच्चुंडी। नेनैते ओक कप्पु बिय्य पिंडि तीसुकुन्नानु, इदि षापुलो कोन्न पिंडि अंडि, जल्लिंचुकोनि तीसुकोवालि। इप्पुडु इला वेडल्पाटु प्लेट्लो वेसुकोनि, అలాగే మినపప్పు తీసుకోవాలండి ఒక 2 టేబుల్ స్పూన్లు। నేను తీసుకున్న బియ్య పిండికి 2 టేబుల్ స్పూన్లు మినపప్పు అయితే సరిపోతుందండి। వేయించుకొని ఇలా బాగా పొడి చేసుకోవాలి। మిక్సీకి పట్టుకొని జల్లించుకున్నారంటే ఇలా మెత్తటి పౌడర్ లాగా వస్తుందండి మినపిండి। ఇప్పుడు దీన్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది। మీరు కిలో రైస్ తీసుకుంటే ఒక 200 గ్రాములు మినపప్పు వేసుకుంటే సరిపోతుందండి। మిల్లుకు కూడా పట్టించుకోవచ్చు। ఇందులో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, అలాగే నానబెట్టిన పచ్చని పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇలా సన్న కట్ చేసుకుంటే మనము చక్కలు చేసుకున్నప్పుడు చక్కగా వస్తాయండి। అలాగే 1 చిటికెడు ఇంగు యాడ్ చేసుకోవాలి, అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి, తగినంత salt వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మొత్తం ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటాయండి, ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా। అలాగే ఇందులో బటర్ వేసుకోవాలండి, మీకు నచ్చినట్లయితే బటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కానీ లేకపోతే డాల్డా కూడా వేసుకోవచ్చండి। డాల్డా కానీ నెయ్యి కానీ వేసేటప్పుడు మీరు కాస్త వేడి చేసుకొని వేసుకోవాలి, బటర్ అయితే మీరు డైరెక్ట్గా ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవచ్చండి। పిండికంతా పట్టేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి, ఇలాగుంటే సరిపోతుందండి। మరి ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోకండి, ఎక్కువ వేశారనుకోండి ఆయిల్ వేయంగానే విరిగిపోతాయండి, కాబట్టి తగినంత వేసుకోండి సరిపోతుంది। ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలాగా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి, ఇలా ఉండాలండి। మరి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు। ఒకరా సాఫ్ట్ అయినా కూడా పర్వాలేదండి, ఎందుకంటే బియ్య పిండి అనేది నీళ్లు పీల్చుకుంటుంది కాబట్టి కాసేపు కూడా టైట్ అయిపోతుందండి, కాబట్టి ఇలా కలుపుకోండి సరిపోతుంది। ఒకవేళ మీకు కాస్త గట్టిగా ఉన్నట్లయితే కూడా ఇంకాస్త నీళ్ళు వేసుకుని కూడా మొత్తం మిక్స్ చేసుకోవచ్చండి। ఇలా కాస్త పిండి సాఫ్ట్గానే ఉండాలి, మరి గట్టిగా కూడా ఉంటే విరిగిపోతాయండి చెక్కలు అనేవి। ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి, మనకి ఏ సైజులో చెక్కలు కావాలో ఆ సైజులో చేసి ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక కవర్ తీసుకొని, శారీస్కి వస్తుంది కదండి అలాంటి కవర్ అయితే ఇలా చక్కగా పొడవుగా వస్తుందండి। ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండి ముద్దను పెట్టుకోవాలండి, ఇది పెద్ద షీట్ కాబట్టి నేను ఆరు పెట్టాను। లైట్గా చేతులు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి, తర్వాత క్లోజ్ చేసుకొని ఇలాంటి గిన్నె ఏదైనా తీసుకుని ఫ్లాట్గా ఉండే, లేకపోతే క్యారియర్ బాక్స్ ఉంటుంది కదండి అది కూడా తీసుకోవచ్చు। ఇలా ఫ్లాట్గా ఉండేదైతే మనం ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేయగానే మంచి రౌండ్ షేప్లో వస్తుందండి, మనం చేతితో తట్టామనుకోండి ఒకవైపున పల్చగా ఒకవైపున మందంగా వస్తుంది కాబట్టి ఇలా మనం గిన్నెతో ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా వస్తాయండి చెక్కలు పల్చగా। చేతితో తట్టామంటే చాలా సమయం పడుతుందండి కాబట్టి ఇలా మనం కిన్నతో ప్రెస్ చేస్తామంటే త్వరగా కూడా అయిపోతాయండి చూడండి, ఇంత పల్చగా చేసి ఉంచుకోవాలి అన్నీ కూడా। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందామండి। ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒకసారి కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకోండి, మనం పిండి వేయంగానే చక్కగా పైకి రావాలి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చెక్కలు అనేవి వేసుకోవాలి, అన్నీ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి వేయంగానే హై ఫ్లేమ్లో పెట్టుకోండి। ఇప్పుడు ఒకవైపు తిప్పుకోవాలి, ఇవి కాస్త రంగు వచ్చేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ముంచుకోవాలండి, బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనము ఇటు అటు తిప్పుతూ మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఒకే వైపు ఎక్కువసేపు ఉంచారనుకోండి కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి, కాబట్టి ఇటు అటు తిప్పుతూ మనం వేయించుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తాయండి మాడిపోకుండా। మనం ఇలా చేసి ఉంచుకున్నామంటే నెల రోజులు కూడా పిల్లలకు స్నాక్గా కూడా ఇవ్వచ్చండి, ఇంట్లో ఫెస్టివల్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కూడా మనమే చేసేసుకోవచ్చండి చెన్నైలో చేసే స్పెషల్ చెక్కలు। ఇప్పుడు అన్నీ తీసేసుకుందామండి, మంచి కలర్ వచ్చేసాయి, అలాగే చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా, ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి మనము హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే। అలాగే మన ఛానల్లో చెక్కల రెసిపీస్ కూడా ఉన్నాయండి, వాటి లింక్ కూడా ఇస్తానండి, అవి కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకునే ప్రాసెస్లో ఉంటుందండి చూడండి। అన్నీ చక్కగా ఫ్రై చేసుకునేసాను, చాలా బాగున్నాయి కదా చూడడానికి, తినడానికి అయితే అమోఘంగా ఉంటాయండి। ఇవి నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి, ఏం పడవు, బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు కూడా చాలా టేస్టీగా కరకరలు
పడుతూ ఉంటాయండి. పిల్లలకి ఎప్పుడు అడిగితే ఇలా స్నాక్ చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో కూడా సైడ్ డిష్గా ఇవ్వచ్చండి. ఇంట్లో మనకి ఏం సైడ్ డిష్ లేనప్పుడు లంచ్ చేసేటప్పుడు ఇవి కూడా తీసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటాయి. నేను కొద్దిగా టేస్ట్ చేస్తానండి. వేడి వేడిగా తింటే ఎంత బాగుంటాయో తెలుసా? చాలా బాగుంటాయండి. మనం మినప్పప్పు వేసాం కాబట్టి కమ్మగా ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ చేయకండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది, నచ్చింది కదా? వెంటనే ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరూ కూడా వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.